నా కొడుకు కోడళ్లతో ఏ సమస్యలు లేకుండా ఈ ఇల్లు వెలిగిపోతుంది. మేడం, ఆ వట్టానం కనిపించటం లేదు. కనిపించటం లేదా? సరిగ్గా చూసావా? చూశాను మేడం. పద. పూజకి టైం అవుతోంది, అందరూ పదండి. సుమనస వందిత సుందరి మాధవి, 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 చంద్ర సహోదరి హేమమయే, సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే, సుమనస వందిత సుందరి మాధవి. మునిగణ మండిత మోక్ష ప్రదాయిని, 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 మంజుల భాషిణి వేదనుతే, మునిగణ మండిత మోక్ష ప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే, సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే, సుమనస వందిత సుందరి మాధవి. అందరూ డీప్ స్లీప్ లో ఉన్నారు, ఇదే మనకు అడ్వాంటేజ్. చిన్నమ్మదేవి చరిత్ర పుస్తకాన్ని ఈజీగా తెచ్చేయచ్చు. ఏంటి ఈజీ బాస్, వాళ్ళని చూసావా ఎలా ఉన్నారో? మనం వాళ్ళ కంటపడితే మనల్ని ఈజీగా నమిలి తినేసేలా ఉన్నారు. శుభం పలకవయ్యా. ఇదేమన్నా పెళ్ళా పండగ శుభం పలకడానికి? వాళ్ళని చూడండి, ఆ గుర్రాల్లా గుర్రాలు చేసి ఎలా నిద్రపోతున్నారో. నా వల్ల కాదు, మీరు వెళ్ళండి. ఆత్మలు చెప్పిన దాన్ని బట్టి చిన్నమదేవి పుస్తకం ఇక్కడే ఉండాలి. ఆత్మలదే ఉందండి, ఏమైనా చెప్తాయి. అక్కడే ఉంటే ఆటినే తీసుకురమనండి. మీతో భలే చిక్కొచ్చిందండి. మన అంతరాత్మతో ఆ నేపాల్ మంత్రికుడి మంత్రంతో ఆత్మల్ని పిలిపిస్తే ఏ చిక్కు ఉండదు. సరే కానివ్వండి. ఓం భూమ్ భుష్ భాం భీమ్ ఓం ఆలి డాడీ. మీరు చెప్పిన చిన్నమదేవి పుస్తకం మీరే తేవాలి. మేమా? మేమా ఏంటి, దొంగతనం మీకే అలవాటుగా? సత్యాగ సత్యవంతులైనట్టు మాట్లాడతారేంటి? వెళ్ళి తీసుకురండి. మేము మాట్లాడగలం కానీ వాటిని తెచ్చే శక్తి మాకు లేదు. తేరగా దొరికైన తాళపత్ర గంధాలు చదివి చచ్చారు, ఇప్పుడు శక్తి లేదని మమ్మల్ని చంపుతున్నారు. వెళ్ళండి. వాళ్ళు ఆత్మలనే పూజిస్తారు, అలాంటి వాళ్ళని మేమేం చేయగలం? ఒరే, మీ కాళ్ళు అక్కడ పెట్టి మొక్కించుకోండి రా. బా,
సోదాపి జరగాల్సింది ఆలోచించండి. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఏదో ఒకటి చేయండి. ఏమైంది? ఏదో గాలి వీస్తుంది. మన గురువుగారు ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? గురువుగారికి ప్రమాదం ఏంటి? రండి. మామయ్య, అత్తయ్య, అమ్మవారి ప్రసాదం తీసుకోండి. మామయ్య, మామయ్య ప్రసాదం తీసుకోండి. అమ్మా కృష్ణవేణి, మంచి మనసున్న నీకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. నాకు ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు నీ ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉండాలత్తయ్య. నా ఆశీస్సులు, మీ మామయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. కృష్ణవేణి తినమనిస్తే అలా పక్కన పెడతారే? తినయ్యా. తింటాలే. చిన్నమామయ్య, చిన్నత్తయ్య ప్రసాదం తీసుకోండి. వంశీ గారు, అమ్మ కృష్ణవేణి, అమ్మవారి దయ వల్ల నీ కష్టాలన్నీ గట్టెక్కి ఇక సంతోషంగా ఉండమ్మా. అలాగే మామయ్య. కృష్ణవేణి, ప్రాబ్లమ్స్ అన్ని క్లీన్ అయినాయి. ఒసై, క్లీను టంగ్ క్లీను కాదే, క్లియర్ అయ్యాయి అనాలి. ఏది అను? అబ్బా, ఏదో ఒకట్లేవయ్యా. నెక్స్ట్ నిప్పు లాంటి బిడ్డను కండమే మిగిలిండాది. వంశీబాబు, ఇక నీకు విజృంభించే సమయం వచ్చేసినది. నువ్వు వాళ్ళని రెచ్చగొడుతున్నావా, నువ్వు రెచ్చిపోతున్నావా? నేను రెచ్చిపోవటానికి ఇది మన ఇల్లు కాదు కదయ్యా. నోర్మల్. ఈ పెట్టి నా రూమ్ లో ఉంటే నా మీద లేనిపోయిన అనుమానాలు వస్తాయి. దీన్ని బయటపడేసి చేతులు దులుపుకుంటాను. అమ్మ
అమ్మ మయూరి మళ్ళీ ఏదో ఇస్కామ్ చేస్తున్నట్టుండాది. వడ్డానం పెట్టిలా ఉండాది, ఏడి తీసిపోతాండవు. పెట్టేంటి చంద్రకళ, ఏం మాట్లాడుతున్నావు? వడ్డానం పెట్టి తీసుకువెళ్ళడమేంటి? మరి ఆ బాక్స్ ఏంది, వడ్డానం పెట్టి కాదా? ఉట్టి బాక్స్ పట్టుకుని వడ్డానం పెట్టి అంటావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అయితే అది వడ్డానం బాక్స్ కాదనమాట. ఇది ఖాళీ బాక్స్, వేస్ట్గా పడుందని బయట పడేస్తున్నా. కావాలంటే చూడు. ఈ బాక్స్ ని ఎవరైనా ఏం చేసుకుంటారు? నువ్వు చాలా తెలివైందా నీ మయూరి. వడ్డానం కోసం నువ్వేదో ప్లాన్ చేసావు అనుకుంటా. ఏ చంద్రకళ, మళ్ళీ వడ్డానం కోసం మాట్లాడావంటే మర్యాద దక్కదు. నీకంతగా అనుమానం ఉంటే వడ్డానం ఉందో లేదో చెక్ చేసుకో. వడ్డానం గురించి నేను ప్లాన్ చేయటమేంటి? ఏదో నవ్వుతూ నిన్నాట పట్టేస్తాండా మయూరి. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు. అవతల మిమ్మల్ని మా రత్నప్రభ వదిన ఆడుకుంటుంది. ఆ విషయం ముందు తెలుసుకో. ఏంది మయూరి, ఏంది నువ్వు మాట్లాడుతాండాది? కృష్ణవేణి మీద ప్రేమ ఒలకపోయటం, ఈ రెండు కుటుంబాలు కలవడం అంతా నాటకం. ఎప్పటికైనా మా వదిన స్నిగ్ధనే ఈ ఇంటికి కోడలుగా తెచ్చుకుంటుంది. అమ్మో, అవునా? కావాలంటే ముందు ముందు నువ్వే చూస్తావుగా. అయితే ఇదంతా నాటకమా? వంశీని ఇంటికి రప్పించడానికి మిమ్మల్ని అందరినీ వాడుకుంది. ఇప్పుడు వచ్చేశాడు కదా, ఇక మిమ్మల్ని ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫైనల్ గా స్నిగ్ధనే వంశీకిచ్చి పెళ్లి చేస్తుంది. అయితే ఇప్పుడే ఈ విషయం మా ఆయనకి చెప్పి ఆ రత్నప్రభాంతో తేలుస్తాను. ఏమని చెప్పి రత్నప్రభాంతో తేలుస్తారు? అవును, ఏ కారణంతో ఆవిడతో మేం గొడవ పడాలి? అందుకే నిన్ను బుర్ర తక్కువదానివి అనేది. మయూరి ఏం చెప్తాంటదో నాకు అస్సలు అర్థం కావట్లేదే. ఏమయ్యా, అసలు ఇంట్లో ఏం జరుగుతాంటదో మీకు తెలుసా? ఏం జరుగుతుందో నీకు తెలిస్తే చెప్పొచ్చు కదే. ఆ రత్నప్రభ గారు మన కృష్ణవేణి మీద ప్రేమ నటిస్తుందంట. ఆమె నాటకం ఆడుతాంటదంట. ఎవరు చెప్పారు పిన్ని? ఇంకెవరు, ఆ మయూరినే. మయూరి చెప్పిందా? దాని మాటలు నమ్మడానికి వీలేదు బాబాయ్. అది చెప్తాంది కరెక్ట్ అనిపిస్తాండది. వంశీ గారికి స్నిగ్ధనిచ్చి పెండ్లి చేస్తుందంట. చూసావా బాబాయ్, ఆ మయూరి మన మీద పగబట్టింది. మన మధ్య చిచ్చు పెట్టి ఎలాగైనా కృష్ణవేణి ఇంట్లోంచి వెలగొట్టాలని దాని ప్లాన్. అర్థమవుతుందమ్మా, అందుకే నువ్వు కృష్ణవేణి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దాని బుద్ధి ఇప్పుడే మనం బయట పెట్టాలి బాబాయ్. ఇలాగే వదిలేస్తే అది ఎంతకైనా తెగిస్తుంది. దాని సంగతి బయట పెట్టాలి అంటే ఇలా మాటలతో ఎదురుదాడి చేస్తే మనం గెలవలేమమ్మా. దాని గుట్టు విప్పాలి అంటే సరైన ఆధారం దొరకాలి, లేదంటే దాని జిత్తులు మారిన తెలివితేటలకి రివర్స్లో మనమే ప్రమాదంలో పడతాం. మీ మాటలు వింటుంటే ఏదో ప్రమాదం జరిగేలాగే ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అనుక్షణం దాన్ని గమనిస్తూ ఉండాలి. ఏమయ్యా, నాకైతే అది మళ్ళీ కృష్ణవేణికి కష్టాలు తెచ్చిపెట్టాలా అనిపిస్తాండది. పిన్ని చెప్తుంది నిజమే బాబాయ్. అది మళ్ళీ ఏదో క్రియేట్ చేసి మనల్ని సర్వనాశనం చేసేలా ఉంది. దాన్ని వదిలిపెట్టద్దు బాబాయ్, దాన్ని ఏదో ఒక చేయాలి. అలివేణి, అనవసరంగా తొందరపడకం. 365 రోజులు దాని బుద్ధి వంకరగానే ఉంటుంది.
ఏదో ఒకరోజు అదే దొరుకుతూ జాగ్రత్తగా మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి అంతే. ఈ బొంబం బోలేనాథ్కి ఇంత విషమ పరీక్ష. ఆ హిమ పుష్పం ఎక్కడ దాగుందో జాడ తెలియక ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు. అసలు ఆ హిమపుష్పం నాకు దక్కేనా? ఈ బుక్ లోనైనా తాళిబొట్టు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఇది చిన్నమ్మదేవి చరిత్రకు సంబంధించిన పుస్తకం. ఇందులో చిన్నమ్మదేవికి సంబంధించిన ప్రతి విషయం ఉంటుంది. అందులోనూ మహిమగల తాళిబొట్టు గురించి ఉండకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఈ ఆత్మలు ఎక్కడా? అందులో ఏముందో ఏంటో తెలుసుకోవాలని తొందర ఎక్కువైపోతుంది. తొందర ఎక్కువైతే ఇదిగో ఇలాగే మా బతుకులాగే తెల్లారిపోద్ది. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే చేయాలి, లేకపోతే మన టైం అయిపోద్ది. అందుకే కదరా మీరు వచ్చేందుకు ఓపిక చూస్తున్నాం. అవును, ఆ బుక్లో ఏముందో మనకు తెలీదు. ఈ ఆత్మలే చెప్తే అదే నమ్మాలి. ఇంతకీ వీళ్ళు చెప్తుందంతా నిజమేనా? అంత డౌట్ ఉంటే నువ్వు ఒకసారి చదువు, చచ్చాక ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకుందాం కరెక్ట్గా చెప్పామా లేదా అని. చావు మీద భయం అన్నాడు, చచ్చినతో పెట్టుకోకూడదు. అబ్బా ఏదో టెన్షన్లో అన్నా లేరా, ముందు అందులో ఏముందో చదవండి. తెలిసిందా తాళిబొట్టు గురించి? తెలిసిందా? ఎక్కడ ఎక్కడుంది? ముఖరుద్రుడు నన్నే నమ్ముకున్నాడు, గురువుగా నన్ను ఆరాధిస్తున్నాడు. ఆ పుష్పం లేకుండా అతనికి నా ముఖం ఎలా చూపించను? మనం అనుకున్నట్టు పూజ పూర్తయింది. ఇంకా రేపు అరవింద్ అలివేణిల వెడ్డింగ్ యానివర్సరీ, నెక్స్ట్ వంశీ కృష్ణవేణిల ఫంక్షన్ కూడా పూర్తయితే నా మనసుకి తృప్తిగా ఉంటుంది. అన్నీ సవ్యంగా జరుగుతాయి, నువ్వేం టెన్షన్ పడక రత్న. ఎందుకమ్మా దీనికి అంత టెన్షన్ పడిపోతావు? నీకు తెలీదు వంశీ, మీ పెళ్ళిళ్ళు జరిగాక వెంటనే జరగాల్సిన కార్యక్రమాలు సక్రమంగా జరిగుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ మన ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం. అవును రత్న, మన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కృష్ణవేణి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. మామయ్య గారు ఇంకా జరిగిందాన్నే ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు? కృష్ణవేణి చెప్పింది కరెక్ట్ నాన్న,
ఇట్స్ ఓవర్. దాని గురించి ఇంకా డిస్కషన్ ఎందుకు? అరవింద్, వంశీ, మీ ఇద్దరు కృష్ణవేణి అలివేణిలతో హ్యాపీగా ఉండాలి. మేడం, ముందు మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే మేము డెఫినెట్గా హ్యాపీగా ఉంటాం. ఎదుటివారిని హ్యాపీగా ఉంచడం కృష్ణవేణి యాటిట్యూడ్. అబ్బా మామయ్య, ఎప్పుడు నా గురించైనా కాస్త టాపిక్ చేంజ్ చేయండి. వంశీ గారు, మేడం గారిని, మామయ్య గారిని విసిగించుకోండి. వాళ్ళు పండుగలని, పూజలని రెస్ట్ లేకుండా అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయను కృష్ణవేణి? నాన్న వంశీ, నా కోడలు చూసావా ఎంత షార్ప్గా ఉందో. ఇంకా నీ ఆటలు సాగు. ఏంటి మామ్, అప్పుడే నువ్వు మీ కోడల పార్టీలో చేరిపోయావా? నేనెప్పుడూ మా కోడల పార్టీయే. అరవింద్, అయితే మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, చూసావా రత్నప్రభ వదిన ఎంత కన్నీగా బిహేవ్ చేస్తుందో. మా వదిన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు చెప్పేది నిజమేనని నమ్మకం ఏంది? అంటే నేను చెప్పేది నువ్వింకా నమ్మట్లేదా? సరే, నువ్వే చూద్దువులే పిచ్చి చంద్రకళ. రత్నప్రభ ప్లాన్ చెప్తాను, విను. కృష్ణవేణిని వదిలించుకుని స్నిగ్ధతో పెళ్లి చేయడానికి రత్నప్రభ దగ్గర పెద్ద ఆయుధం ఉంది. ఏంటది? కృష్ణవేణి సంతకం చేసిన డైవర్స్ పేపర్స్. రత్న, ఒకసారి ఇలారా. ఏమైన సృజన్, ఏంటలా ఉన్నారు? కృష్ణవేణి సైన్ చేసిన డైవర్స్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఇమీడియట్ గా తీసుకోనరా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను.